పిడుగురాళ్ల మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ భర్త భవనాసి ఎల్లారావు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధిపై ఆయన బుధవారం పల్నాడు న్యూస్తో మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా పిడుగురాళ్ల మున్సిపల్ పరిధిలో ఈ నూతన కౌన్సిల్ వచ్చిన తర్వాత దాదాపుగా 2 కోట్ల రూపాయలు పై చెల్లుకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి 3 కోట్ల రూపాయల పైప్ లైన్లు స్లమ్ ఏరియాస్లో వేయడం జరిగింది. దీంతోపాటుగా పట్టణంలో నీటి ఎద్దడి నివారణకి 4 ట్యాంకర్లతోటి అన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా నీటి ఎద్దడి నివారించడం జరిగింది. ఇప్పటివరకు పిడుగురాళ్ల పట్టణంలో దాదాపుగా వృద్ధులకు కానీ వితంతులకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి వీళ్ళందరికీ కలిపి దాదాపు 3,500 మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది 1,000 రూపాయల చొప్పున. అలాగే ఇప్పటి వరకు 1,500 మరుగుదొడ్లు ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంకొక 1,000 మరుగుదొడ్లు ప్రారంభించబోతున్నాం పట్టణంలో స్వచ్ఛ భారత్ కింద. అలాగే దాదాపుగా 2,400 మొక్కల్ని పట్టణంలో నాటడం జరిగింది. వాటికి త్వరలోనే ట్రీ గార్డులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా కొత్తగా 180 మందికి పెన్షన్లు కూడా రావడం జరిగింది వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి. వీటన్నిటితో పాటుగా ఈ పట్టణ సర్వతోముఖాభివృద్ధికి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు అనేక కార్యక్రమాలని చేపట్టబోతున్నారు. ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు పట్టణంలో 30 పడకల ఆసుపత్రిని అతి త్వరలోనే శంకుస్థాపన చేస్తారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకి స్థలాలు లేక కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉంటున్నారు. వాటన్నిటికి కూడా మరి ఎమ్మెల్యే గారు సొంత భవనాల ఏర్పాటుకి వాటికి స్థలం కేటాయించడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఈ పట్టణంలో ఒక మంచి పార్కుని ఏర్పాటు చేసే దిశగా ఎమ్మెల్యే గారు అడుగులేస్తున్నారు. మరి పిడుగురాళ్ళ రాబోయే రోజుల్లో ఒక మోడల్ మున్సిపాలిటీగా రూపుదిద్దే దానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు కాబట్టి మరి వారికి ఈ మున్సిపాలిటీ తరఫున వారికి మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పిడుగురాళ్ళ అన్నిటికంటే ముందంజలో ఉందని నేను తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి సోదర కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.